బాక్స్ కుర్చీల యూనిఫామ్ పొట్టి లంగాను కుట్టడం. గత పాఠంలో యూనిఫామ్ పొట్టి లంగా కొరకు మనం వస్త్రపు ముక్కలను కత్తిరించాం. ఇప్పుడు మనం వస్త్రపు ముక్కలను కలిపి కుడదాం. ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు. యూనిఫామ్ పొట్టి లంగా కొరకు వస్త్రపు ముక్కలను కుట్టడం. ముందుగా యూనిఫామ్ పొట్టి లంగా కుట్టడానికి కావలసిన సామాగ్రి మరియు వస్తువుల్ని పరిచయం చేసుకుందాం. అవి కత్తిరించిన వస్త్రపు ముక్కలు, వస్త్రపు రంగుకు సరిపోయే దారం, కుట్టు మిషను, చిన్న కత్తెర, చేత్తో కుట్టే సూది, హుక్ మరియు కొలిచే టేపు, ఇస్త్రీ పెట్ట. ముందుగా మనం ఫ్రెంచ్ అతుకుతో లంగా ముక్కల్ని కలుపుదాం. మనం ఇప్పుడు ఒక పక్కే కుడతాం. ఫ్రెంచ్ అతుకుకు ఎలా కుట్టాలో మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. రెండు లంగా ముక్కల్ని తీసుకోండి. పక్క అతుకుని గుర్తుపెట్టకుండా ఒకదానికొకటి ఎదురెదురుగా తిరిగి వైపు ఉంచండి. 1/8 అంగుళాల అతుకు కుచ్చుతో నేరుగా కత్తిరించిన అంచు వెంబడి కుట్టండి. ప్రారంభంలో మరియు చివరిలో వెనుక కుట్టును వేయండి. అతుకును తెరిచి ఇక్కడ చూపిన విధంగా మీ వేళ్లతో వత్తండి. మరగ వైపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటట్లు 3/8 అంగుళాల అతుకు కుచ్చుతో మునుపటి అతుకును కప్పుతూ కుట్టండి. ప్రారంభంలో మరియు చివరిలో వెనుక కుట్టును వేయండి. తరువాత మనం లంగా వేరొక వైపు ఉన్న తెరుచుకున్న పక్కను హెమ్మింగ్ను చేద్దాం. నడుము గీత నుండి ప్రారంభించిన నక్కు వరకు కత్తిరించిన అంచు 2 సార్లు 1/4 అంగుళాల తిరగ వైపుకు మడవండి. దీనిని చదునుగా వత్తండి. తరువాత మడత పక్కగా పై కుట్టును వేయండి. ప్రారంభంలో మరియు చివరిలో వెనుక కుట్టును వేయండి. ఇదే విధంగా వేరొక వైపు కూడా చేయండి. తరువాత మనం నడుము పట్టీకు నక్కు పెట్టవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. దాని కొరకు నడుము పట్టీని తీసుకోండి. దానిని సగానికి మడిచి మూలను కొంచెం కత్తిరించి ఈ నక్కు కుడివైపు పక్క అతుకుని సూచిస్తుంది. ఒక చివర అతుకు కుచ్చు కోసం 1/2 అంగుళం ఓవర్ ల్యాప్ను గుర్తుపెట్టండి. మడిచి గుర్తును పక్కన అతుకు నక్కు సమంగా ఉండేటట్లు చేయండి. మడత దగ్గర మూలలను కొంచెం కత్తిరించండి. ఇదే విధంగా వేరొక వైపు కూడా చేయండి. ఈ రెండు నక్కులు పొట్టిగి లంగా యొక్క ముందు మధ్యను మరియు వెనుక మధ్యను సూచిస్తాయి. ఇప్పుడు మనం పొట్టి లంగా కొరకు బాక్స్ కుర్చీలు ఎలా చేయాలో చూద్దాం. ఇది కొంచెం లెక్కలు కలిగి ఉంటుంది. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. పక్క అతుకు నక్కు మరియు నడుము పట్టి ముందు మధ్య నక్కు మధ్యన ఉన్న దూరాన్ని కొలవండి. ఇక్కడ అది 6 అంగుళాలు. దీనిలో సగం ఒక బాక్స్ కుర్చీ యొక్క వెడల్పు. ఇక్కడ అది 3 అంగుళాలు. ప్రతి బాక్స్ కుర్చీ యొక్క లోతు తెలుసుకోవడానికి మనం 3 అంగుళాలలో సగాన్ని కనుక్కోవాలి. అది 1.5 అంగుళాలు. తరువాత లంగా ముక్కను తీసుకొని నడుము గీత నుండి 1.5 అంగుళం కొలిచి గుర్తుపెట్టండి. ఇంకొక చివరి వరకు 1.5 అంగుళం గుర్తులను పెట్టండి. మీరు ఉపయోగించే దర్జీ సుద్ద పదునుగా ఉండేటట్లు చూసుకోండి. మందమైన దర్జీ సుద్దే ఉపయోగించటం వల్ల కొలతలు మారవచ్చు. మొదట గుర్తును పట్టుకొని 2వ గుర్తును మడిచిన అంచు మీదకు మడవండి. 3వ గుర్తు దానంతట అదే మొదటి గుర్తుకు సమంగా వస్తుంది. ఇప్పుడు కుచ్చులను 3/8 అంగుళాల అతుకు కుచ్చుతో ఇంచుమించుగా కుచ్చి సగం వరకు కుట్టండి. తరువాత 4వ గుర్తుని పట్టుకొని 5వ గుర్తును కిందకి తీసుకురండి. దీనివల్ల 6వ గుర్తు 4వ గుర్తుకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు కుర్చీలను ఇంచుమించుగా సగం వరకు కుట్టండి. ఇప్పుడు మనకు మన మొదటి బాక్స్ కుర్చీ పూర్తయింది. ఇదే విధంగా మనం మొదటి బాక్స్ కుర్చీని మడవటం ప్రారంభించినట్లుగా 7వ గుర్తుని పట్టుకోండి. 8వ గుర్తును ఇంతకు ముందు కుర్చీ చివరి మడత మీదుగా తీసుకురండి.
వస్త్రం వేరొక చివరి వరకు ఈ విధంగా కుర్చీలను పెట్టండి. వీలైనంత ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. లేకపోతే నడుము పట్టీకు లంగా ముక్క చాలా పొడవుగా లేక చాలా చిన్నగా ఉంటుంది. బాక్స్ కుర్చీల మడతలు అలాగే ఉంచుతూ నేరుగా కిందకి అంచువైపు కుర్చీలను ఇస్త్రీ చేయండి. ఈ విధంగా బాక్స్ కుర్చీలను కుర్చీ పోయటం పూర్తి చేశాం. తరువాత మనం బెల్ట్ లూప్స్ ఎలా కుట్టాలో చూద్దాం. బెల్ట్ లూప్స్ కొరకు కత్తిరించిన వస్త్రపు ముక్కల్లో ఒకదాన్ని తీసుకోండి. ముక్కను మధ్యకు మడిచి మడతను వత్తండి. దానిని తెరిచి రెండు కత్తిరించిన అంచుల మడత గీత వైపు తీసుకురండి. మరలా మడతను రెండు వైపులా చదునుగా వత్తండి. తరువాత ఆ మడతలను ఒకదాని మీద ఒకటి ఉంచండి. ముక్క రెండు వైపులా మడిచి అంచులను దగ్గరగా కుట్టండి. ఇదే విధంగా ఉపయోగించి మిగతా మూడు బెల్ట్ లూప్స్ కూడా చేయండి. బెల్ట్ లూప్స్ను లంగా ముక్కలు మీద ఎలా పెట్టాలో మనం చూద్దాం. లంగా ముక్క మరగ వైపు పెట్టి ఉండేటట్లుగా మొదటి బెల్ట్ లూప్ను మొదట బాక్స్ కుర్చీ యొక్క చివరను ఉంచండి. తరువాత రెండు బాక్స్ కుర్చీలను వదలండి. తదుపరి బెల్ట్ లూప్స్ను నాలుగవ బాక్స్ కుర్చీ యొక్క మొదట్లో ఉంచండి. మూడవ బెల్ట్ లూప్స్ను మనం ఐదవ బాక్స్ కుర్చీ చివరన ఉంచుతాం. మరలా మనం రెండు మధ్య కుర్చీలను వదులుతాము. నాలుగవ బెల్ట్ లూప్స్ను ఆఖరి బాక్స్ కుర్చీ యొక్క మొదట్లో ఉంచుతాం. ఇప్పుడు మీకు బెల్ట్ లూప్స్ను లంగా మీద ఎక్కడ పెట్టాలో తెలిసింది. ఇప్పుడు మీరు అన్ని బెల్ట్ లూప్స్ను కుట్టవచ్చు. తరువాత మనం నడుము పట్టీని లంగా ముక్క మీద కుట్టవచ్చు. దాని కొరకు ముందుగా నడుము పట్టీ యొక్క పక్క అతుకు నక్కును కుచ్చిళ్లతో లంగా యొక్క పక్క అతుకులను మరగవైపు కడిసేటట్లు సమంగా ఉంచండి. నడుము పట్టీ యొక్క ఆరంగుళం అతుకు ఖర్చు లంగా ముక్క రెండు వైపులా బయటకు వచ్చి ఉన్నట్లు మీరు చూడవచ్చు. నడుము పట్టీను లంగా ముక్కకు అర అంగుళం మతుకు ఖర్చుతో కుట్టండి. ప్రారంభంలో మరియు చివర వెనుక కుట్టును వేయండి. లంగాను తిప్పండి. అతుకును అతుకు ఖర్చుతో నడుము పట్టీ వైపు ఉండేటట్లు వత్తండి. మరల లంగాను తిప్పండి. నడుము పట్టీ యొక్క వేరొక వైపు కత్తిరించిన అంచు తిరగ వైపు అర అంగుళం మడవండి. దాన్ని చదునుగా వత్తండి. మరలా నడుము పట్టీను రెండు చివరల సగానికి మడవండి. మడిచిన అతుకు ఖర్చులను సమంగా ఉంచండి. కానీ నడుము పట్టీ లోపలి కత్తిరించిన అంచు ఒకే కోణంలో 1/4 అంగుళం బయట వైపుగా మార్చండి. ఇప్పుడు లంగా ముక్క పక్కగా 6 అంగుళం అతుకు ఖర్చుతో నడుము పట్టీ యొక్క పొట్టి చివరల వెంబడి కుట్టండి. దీనిని నేరుగా ఉన్న చివరను సూచనంగా తీసుకోండి. వేరో వైపు కూడా ఇదే విధంగా చేయండి. తరువాత నడుము పట్టీలను దాని మరగ వైపు తిప్పండి. మూలలను చక్కగా ఉండేటట్లు చూసుకోండి. నడుము పట్టీ లోపలి మడిచిన అంచును ఇంతకు ముందు ఉన్న అతుకుతో సమంగా ఉంచండి. నడుము పట్టి వెంబడంతా పై కుట్టు వేయండి. ఒక చివర మొదలుపెట్టి వేరొక చివర చేసుకునే ముందు తిప్పి అంచు పక్కనే కుట్టండి. మరలా తిప్పి నడుము పట్టి యొక్క పై మడత వెంబడి పొట్టి వైపు కిందగా కుట్టండి. చివర మూలలు చేర్చుకునేటప్పుడు మరలా తిప్పి ప్రారంభ కుట్లు పైన కుట్టండి. వెనుక కుట్లతో ముగించండి. బెల్ట్ లూప్స్ని ఎలా కుట్టాలో మనం చూద్దాం. 4 బెల్ట్ లూప్స్ను నడుము పట్టీ నుండి 6 అంగుళం దూరంగా లంగా మీద వెనుక కుట్టుతో కుట్టండి.
తరువాత వేరొక చివరను 3x8 అంగుళాల లోపలికి వంచండి. మడతను నడుము పట్టి బయటవైపు మడతతో సమంగా ఉంచండి. వెనుక కుట్టుతో కుట్టండి. ఇదే విధంగా నాలుగిటికి చేయండి. తరువాత అడ్జస్టబుల్ హుక్ క్లోజర్ని ఎలా పెట్టాలో చూద్దాం. ఒక చిన్న ముక్కను తీసుకొని ఒక చివర నుండి 3x8 అంగుళాలు గుర్తుపెట్టండి. తరువాత పొడవైన ముక్కను తీసుకొని పొట్టి చివర పైకి ఉండేటట్లు అరంగుళం మడవండి. మడతను 3x8 అంగుళాలు గుర్తు దగ్గర ఉంచండి. దానిని ప్రెషర్ పుట్ కింద ఉంచి 1x4 అంగుళం అతుకుకు కచ్చుతో కుట్టండి. కత్తిరించిన అంచు నుండి అరంగుళం కొలిచి గుర్తుపెట్టండి. అక్కడి నుంచి మరల అరంగుళం కొలిచి గుర్తుపెట్టండి. ఇప్పుడు 2 గుర్తులు సమంగా ఉండేటట్లు వస్త్రాన్ని మడవండి. మడతను గట్టిగా ఉంచడానికి 2 కుట్లు వేయండి. మరలా ఆఖరి మడత ముగిసిన దగ్గర నుండి అరంగుళం కొలిచి గుర్తుపెట్టండి. ఇంతకుముందు చేసిన పద్ధతి మరలా చేయండి. తరువాత మిగిలిన ముక్కల్ని చివర కుచ్చీ మీదకు మడిచి దానిని కుట్టండి. కుచ్చీళ్లను మరొక కత్తిరించిన అంచు వైపుగా అదేవిధంగా వత్తండి. వేరొక పొట్టి ముక్కలను మడిచిన వేరొక కత్తిరించిన అంచు కింద సమంగా ఉంచండి. కుచ్చిళ్లను కుట్టండి. ముక్కను దాని మరగ వైపు తిప్పి అతుకులను తెరవండి. మొదట అతుకు కచ్చులను పక్క దగ్గర లోపలికి, తరువాత పొడవు వెంబడి మడవండి. దానిని లంగా వెనుక భాగం యొక్క నడుము పట్టీ మీద మధ్యలో ఉంచండి. సన్నటి ముక్క యొక్క మడతలను అంచు చుట్టూ కుట్టండి. వేరొక వైపు కూడా దానినే మరలా చేయండి. తరువాత మనం ఎడమ వైపు పక్క అతుకును ఫ్రెంచ్ అతుకుతో కుడదాం. మనం ఇంతకుముందు చేసినట్లుగా పొట్టి లంగా యొక్క వేరొక పక్క అతుకును ఫ్రెంచ్ అతుకుతో కుట్టండి. లంగా తెరుచుకునే భాగం కొరకు చేసిన 5 అంగుళాల అంచు మీద కుట్టకుండా జాగ్రత్తగా వహించండి. ఇప్పుడు కింది అంచుని మనం కుడదాం. పొట్టి లంగా కింది భాగం కత్తిరించిన అంచును 2 అంగుళాలు తిరిగి వైపు మడవండి. కింది భాగం చుట్టూరా దాన్ని చదునుగా వత్తండి. పక్క అతుకు కచ్చును వెనుక వైపుగా ఉంచండి. తరువాత దానిని మరలా మడవండి. ఆఖరి మడత కూడా 2 అంగుళాలు ఉండేట్లుగా నిర్ధారించుకోండి. ఇప్పుడు ఒక పక్క అతుకు నుండి కుట్టడం మొదలుపెట్టి, తరువాత లంగా ముక్క కింది భాగం చుట్టూ ఉన్న మొదటి మడత పక్కనే కుట్టండి. వెనుక కుట్టతో ముగించండి. చివరిగా మనం లంగా ముందు భాగం యొక్క లోపలి నడుము పట్టి మీద హుక్కుని కుడదాం. మనం పొట్టి లంగాను మరుగ వైపుకు తిప్పి దానిని చక్కగా ఇస్త్రీ చేద్దాం. ఈ విధంగా మనం బాక్స్ కుచ్చిళ్లతో ఉన్న యూనిఫామ్ పొట్టి లంగాని తయారు చేయడాన్ని పూర్తి చేశాం. తయారైన దుస్తుల నాణ్యత యొక్క వివిధ అంశాలు ధృవీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి మనం పొట్టి లంగా మంచి నాణ్యత ఉన్నదా లేదా అని నిర్ధారించుకోవడానికి మనం నాణ్యత తనిఖీ చేద్దాం. కుట్టిన గీతలు, వెనుక కుట్లు చక్కగా ఉన్నాయో లేదా అని, అతుకు కచ్చులు సమంగా మరియు సమాంతరంగా ఉన్నాయా లేదా అని, ఇంకా మొదలైనవి తనిఖీ చేయండి. నడుము కొలత 12 అంగుళాలు అంటే 11 అంగుళాలు ప్లస్ ఓవర్ ల్యాప్తో కలిపి వచ్చిందో లేదో తనిఖీ చేయండి. నడుము పట్టి సమంగా 1.5 అంగుళాల వెడల్పు ఉందో లేదో తనిఖీ చేయండి. బెల్ట్ లూప్ సరైన స్థానంలో ఉంచబడ్డాయా లేదా అని, అవి నేరుగా పైవైపుకి ఉన్నాయా లేదా అని తనిఖీ చేయండి.
కుర్చీలు సమానంగా పెట్టబడ్డాయా లేదా అని తనిఖీ చేయండి. మొత్తం పొడవు తనిఖీ చేయండి. కింది మడిచిన అంచు 2 అంగుళాలు ఉన్నదా లేదా అని తనిఖీ చేయండి. ఉక్కును వేసిన చేతి కుట్లు చక్కగా ముడతలు లేకుండా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయండి. ఈ తరగతిలో మనం యూనిఫామ్ పొట్టి లంగా కొరకు వస్త్రపు ముక్కలను ఎలా కుట్టాలో నేర్చుకుందాం. మనం ముగించే ముందు యూనిఫామ్ పొట్టి లంగా కుట్టడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. దశ 1, లంగా ముక్కలను ఫ్రెంచ్ అతుకుతో కలపడం. దశ 2, లంగా ముక్క యొక్క ఎడమ వైపు తెరుచుకున్న భాగాన్ని హెమ్మింగ్ చేయడం. దశ 3, నడుము పట్టీకి నక్కు పెట్టడం. దశ 4, బాక్స్ కుర్చీలకు కుర్చీ పోయడం. దశ 5, బెల్ట్ లూప్స్ని కుట్టడం. దశ 6, అడ్జస్టబుల్ హుక్ క్లోజర్ను పెట్టడం. దశ 7, ఎడమవైపు పక్క అతుకును ఫ్రెంచ్ అతుకుతో కుట్టడం. కింది మడిచిన అంచుని కుట్టడం. దశ 8, లంగా ముందు వైపు ఉన్న నడుము పట్టి లోపలికి హుక్ కుట్టడం. దశ 9, దుస్తులను చక్కగా ఇస్త్రీ చేయడం, నాణ్యతను తనిఖీ చేయడం. దీంతో మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాం.